हाय फ्रेंड्स, नेनु मी अरुणा। ई रोज नेनु पनीर तावा पलाव चेस्तुन्नानु। इदि चाला डेलीशियस गा उंटदि। इदि बॉम्बे स्टाइल रेसिपी। मुंदुगा पनीर नि क्यूब्स गा कट चेसुकोनि वाटिनि कोंचेम घी लो लेकपोते बटर लो गोल्डन ब्राउन कलर वच्चे वरकु वेयिंचुकोवालि। ఇప్పుడు దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు, క్యాబేజ్, క్యారెట్, టమాటా, క్యాప్సికమ్, బట్టర్ అన్నమాట. ఎండుమిరపకాయ పేస్ట్ అన్నమాట ఇది. ఒక 5 మిరపకాయలు తీసుకొని కొంచెం వేడి నీళ్ళలో వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి దీన్ని దంచితే ఈ విధంగా తయారవుతుంది ఇది. ఇప్పుడేమో మామూలుగా మనం అన్నం వండుకున్న అన్నము ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ముందుగా అందులో బటర్ వేసుకోవాలా. ఇందాక మనం పన్నీర్ వేయించిన ప్యాన్ పానే అన్నమాట ఇది. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ బటర్ అంతా కరిగిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని కొంచెం ఉప్పు వేసి ఏంపుకోవాలి. ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిపాయలు ఉడికిపోతాయి అన్నమాట. మనకు కర్రీకి కూడా ఉప్పు అంతా సరిగ్గా పడుతుంది. ఇప్పుడు ఇందులో క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసి మంచిగా కలిపి కాసేపు మగ్గబెట్టాలి. మీరు ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే కింద కామెంట్ కూడా చేయండి. మా పిల్లలకి బటర్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అన్నమాట, అందుకని ఇంకొంచెం వేస్తున్నాను అందులో. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 2 నిమిషాలు మగ్గనీయాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసేసి అందులో టమాటాలు వేసి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఇందాక మనం దంచి పెట్టుకున్న మిరపకాయ పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని ఇందులో చాట్ మసాలా 1 టీ స్పూన్ వేస్తున్నాను నేను. చాట్ మసాలా అయితే కంపల్సరీ, లేకపోతే మనం గరం మసాలా, జీలకర్ర పొడి అది కూడా వేసుకోవచ్చు. కొంచెం చాట్ మసాలా వేసుకుంటే అది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకొని దాన్ని ఒకసారి కలిపేసి మనం ముందు వండి పెట్టుకున్న అన్నం వేసుకుంటే సరిపోతుంది. ఇది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాన్ని కలిపేసి 2 నిమిషాలు మూత పెట్టేసి కొంచెం మగ్గనీయాలన్నమాట. అంతే, వేడి వేడి పన్నీర్ తవా రెడీ. ఈ రెసిపీ ఒకవేళ మీరు తయారు చేస్తే అది ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని రెడీగా సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఇది మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినవచ్చు, ఈవినింగ్ డిన్నర్గా కూడా తినవచ్చు. ఏదన్నా మన ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ అట్లా అయితే దానికి రెసిపీగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.